ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. ఈరోజు కూడా మన ప్రభువును ఆరాధించడానికి దేవుడు మనకరించినటువంటి దేవుడు దేవునికి ఉన్నాను. అందరూ కూడా మన ప్రభువు రక్షణ చేసే అతి శ్రేష్టమైనటువంటి నామంలో ఈ యొక్క పునరుద్ధరణ యొక్క శుభాకాంక్షలు తెలియజేయచ్చు. దేవుడు మన జీవితాల్లో మరి ఈ విధంగానన్నా ప్రభువును ఆరాధించడానికి లైవ్ ప్రోగ్రామ్ ద్వారా మనందరూ కూడా మరి దేవుని వాక్యాన్ని వినటానికి దేవుడు అనుగ్రహించిన ప్రతి వరకు దేవుడికి స్తోత్రాలు చేస్తున్నాం. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సో ఈ యొక్క దినం మన ప్రభు సన్నిధానంలో రాత్రితో ఈ యొక్క దినాన్ని ప్రారంభించుకొని యేసు ప్రభు సజీవుడని, ఆయన సమాధిని గెలిచిన వాడని, నృత్యాన్ని గెలిచిన వాడని, ఆయన పాపమును గెలిచిన వాడని, మన కొరకు సజీవుడై పరలోకమందు ఆయన ప్రార్థన చేస్తున్నాడు, విజ్ఞాపన చేస్తున్నాడు. దేవుడు వాటిని చెప్తామండి, ఆయన మనందరితో ఉన్నాడని ప్రభు చెప్పాడు. నేను సదాకాలం మీతో కూడా ఉంటాను, నేను మిమ్మల్ని విడవను, ఎడబాయని చెప్పిన దేవుడు ఆయన చెప్పిన మాటను మనం గుర్తు చేసుకున్నాం. ఆయన మళ్ళా వస్తానన్నాడు. సో ప్రభు రెండో రాకడికి మనం సిద్ధపడాలి. క్రైస్తలవాడ హల్లెలూయా. ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధ గొప్ప తండ్రి, ఈ సమయంలో మాతో మాట్లాడటానికి ఈ దినం కూడా ఈ పునరుద్ధరణ దినాన్ని ఈ లైవ్ ప్రోగ్రామ్స్ ద్వారా ఇవ్వా ఈ విధమైనటువంటి ఆరాధన సమయాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు స్తోత్రాలు తండ్రి. నీ సన్నిధిలో ఎందరైతే ప్రభువా ఈ దినము నాయన వారి గృహాల్లో ఉండి నీ వాక్యాన్ని వింటూ ఉన్నారు బట్టి వారిని దీవించండి. ఆరాధన సమయాన్ని ఆశీర్వాదకరంగా చేయండి. మా మధ్యలో నీ మహిమ పొందాలని ప్రార్థిస్తున్నాం. దుష్ట సాతాను శక్తులను యేసయ్య నామములో కూల్చి వేస్తున్నాం. మాకు మా జీవితానికి విరోధంగా లేచి నిలబడి వర్తిల్లాలను చూసి అపవాద శక్తులన్నీ కూడా నాశనం చేయబడును గాక. దేవా మా జీవితాలు నీకు అప్పగిస్తున్నాం, మా కుటుంబాలు నీకు అప్పగిస్తున్నాం. నీ సన్నిధి తోడుగా ఉంచండి, నీ కృపతోడుగా ఉంచండి. ఈ దిన పునరుద్ధరణ దినమునైన ప్రతి నాయన స్థలంలో, ప్రతి దేశంలో, ప్రతి రాష్ట్రంలో, ప్రతి జిల్లాలో ప్రభువా నిన్ను గురించి పాడి కీర్తిస్తూ ఉండగా ప్రతి పట్టణంలో నీ అద్భుతమైన కార్యాలు, ప్రతి పల్లెల్లో నీ గొప్ప కార్యాలను నీ ప్రజల జీవితంలో జరిగించమని వేడుకుంటూ, ప్రతి ఒక్కరితో మాట్లాడమని వేడుకుంటున్నా దేవా. ఎందరైతే తండ్రి దుఃఖంలో, బాధలో, నిష్ఠూర్పులు, కుంగుబాటులో ఉన్నారో అటు వారిని కూడా ఆదరించండి, ఓదార్చండి, ధైర్యపరచండి. సమస్త మహిమ ఘనత నిలుగుతుందండి. ఇద్దరూ ప్రభు నీ సన్నిధి మాతో ఉంచండి, నీ కృప మాతో ఉంచండి, నీ పరిశుద్ధాత్మ అభిషేకము అగ్నిని మాతో ఉంచండి. నీవే దీవించి ఆశ్రయించి మహిమ ఘనత ప్రభావాలు పొందాలి. మా ప్రభును రక్షకుడైన యేసయ్య అతి శ్రేష్టమైన గొప్ప నామములు ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమే. కొన్ని పాటలు పాడి ప్రభు నామం ఘనపరిచి మహిమపరుస్తాం. జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు, జయ జయ యేసు, జయ యేసు, జయ
జయ యేసు అందకు జయ.
విశేషాలు ప్రభువును ఆరాధించుదాము. ప్రతిలో నుండి మన అంతరంగంలో నుండి దేవుణ్ణి కీర్తించుదాం. అవును, మన జీవితంలో యేసు ఒక్కడు ఉంటే చాలు. ఆయన లేని జీవితం, యేసే లేని జీవితం శూన్యముతో నిండినటువంటిది, అలజడితోను ఆందోళనతోను గందరగోళంతోను నింపబడి జీవితాన్ని ఎటువైపు నడిపించుకుంటున్నాము తెలియనటువంటి పరిస్థితి, ఈ దినం కూడా దేవుడు మన జీవితాల్లో మనకిచ్చినటువంటి ఈ గొప్ప ఉన్నతమైనటువంటి పునరుద్ధరణ శక్తి, ఆయన బలం మనలో నింపబడినట్లుగా దేవుని మనం స్తుతించుదాం, దేవుని ఆరాధించుదాం. అనేక సార్లు మన జీవితాల్లో మన దేవుని పునరుద్ధరణ శక్తిని, దేవుని యొక్క సన్నిధిని నమ్మని కారణాన్ని బట్టి మన జీవితాలు దీవెన్ని కోల్పోతున్నాయి, ఆశీర్వాదాన్ని కోల్పోతున్నాం. అందరం దేవుని సన్నిధి ప్రార్థించుదాం, దేవుని స్తుతించుదాం, దేవుని ఆరాధించుదాం. హల్లెలూయా, హల్లెలూయా, థ్యాంక్ యూ లార్డ్, 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 థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధాత్ముడానికి ఉన్నారు, పరిశుద్ధుడా, 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 మహోన్నతుడా, స్తోత్రాలు తండ్రి. హల్లెలూయా, 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 స్తోత్రాలు, స్తుతి, 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 స్తుతి. దేవా, ఈ సమయంలో కూడా నాతో మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచండి దేవ, ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. హల్లెలూయా, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. పరమ జీవము నాకు నివా, తిరిగి లేచెను నాతో నుండా. పరమ జీవము thank you.
పదవచనం వరకు చదువు. ఆదివారం తెల్లవారుచు ఉండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకొని సమాధికు వచ్చి సమాధి ఉండిన రాయి తొలగించబడి ఉంట చూచి లోపలికి వెళ్ళి గాని ప్రభు అయిన యేసు దేహము వారికి కనపడలేదు. ఇందులో కూర్చి వారికి ఏమి తోచక ఉండగా ప్రకాశమానమైనటువంటి వస్త్రములను ధరించి ఇద్దరు మనుషులు వారి యొక్క నిలవబడి వారు భయపడి ముఖములను నేల మోపి ఉండగా వీరు సజీవుడైన వారిని మీరెందుకు మృతుల్లో వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇంకనూ గలిలయలో ఆయన గలిలయలో ఉండినప్పుడు మనిషి కుమారుడు పాపిష్ఠులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి మూడవ దినమందు లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకుందని వారితో అనెను. అప్పుడు వారు ఆయన మాటలను జ్ఞాపకం చేసుకుని సమాధి యొక్క నుండి తిరిగి వెళ్ళి ఈ సంగతులన్నీ చదవడం 11 శిష్యులను తగ్గిన వారికి అందరికీ తెలియజేసి ఈ సంగతులు అపొస్తలులతో చెప్పిన వారెవరనగా మగ్దలేని మరియయు యోహానుయు యాకోబు తల్లి అయిన మరియయు వారితో కూడా ఉన్న ఇతర స్త్రీలను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఇంగ్లీష్లో చదువుకుందాం, 5వ వచనం చదువుకుందాం. ఇంగ్లీష్లో 5వ వచనం He is not here, but he is risen. Devil Sotra. Hallelujah. Arvachan. Sadhyava. Remember how he told you when he was still with you in Galilee. Devil Sotra. Marusachantanu. Once again, I will repeat it. In their fright, the women bowed down with their faces to the ground. But the men said to them, why do you look for the living among the dead? Praise the Lord. Hallelujah. Yoga, Mari, యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానాల గురించి 4 సువార్తలు స్పష్టంగా చెబుతా ఉన్నాయి. అలాగనే అపోస్తలులు రాసినటువంటి గ్రంథాలలో అపోస్తల కార్యము ఎక్కువగా మాట్లాడుతూ ఉంది. తర్వాత పౌలు గారు రాసినటువంటి 14 పుస్తకాలలో కూడా అధికంగా ఈ యొక్క పునరుద్ధానాల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అలాగనే యోహాను పత్రికలు కావచ్చు, పేతురు గారు రాసిన పత్రిక, యూదా రాసిన పత్రిక, అలాగనే మరి యోహాను రాసినటువంటి ప్రకటన గ్రంథము, ఇలాగ ప్రతి గ్రంథంలో కూడా 27 పుస్తకాలలో మొత్తం ఉన్నటువంటి 66 పుస్తకాలు, 39 పుస్తకాలు పాత నిబంధన, 27 పుస్తకాలు కొత్త నిబంధన. ఈ 66 పుస్తకాలలో కూడా యేసుక్రీస్తు వారి యొక్క జన్మ గురించి, ఆయన సిలువ మరణం గురించి, ఆయన పునరుద్ధానం గురించి చెబుతా ఉన్నాయి. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. సో బైబిల్
అంతా ఆది కాండం నుండి ఫ్రమ్ ద జెనసిస్ టు రెవల్యూషన్. ఇఫ్ యూ వుడ్ లైక్ టు ఫైండ్ అవుట్, ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ అవుట్ ఎనీథింగ్ గుడ్, యూ కెన్ ఫైండ్ అవుట్ జీసస్ క్రైస్ట్ ఈజ్ గుడ్ ఫర్ అస్ ఆల్వేస్. ప్రైజ్ ద లార్డ్. అండ్ హీస్ ద సేవియర్ ఆఫ్ ద వరల్డ్, హీస్ ద సేవియర్ ఆఫ్ ద హోల్ యూనివర్స్, హీస్ ద సేవియర్ ఆఫ్ ద ఆల్ ప్లానెట్. ప్రైజ్ ద లార్డ్. హోల్ ప్లానెట్, ఎవ్రీ ప్లానెట్. దేవుని వాక్యం చెబుతుంది ఆకాశమందు మహాకాశములందును దేవుడు ఉన్నతుడై ఉన్నాడు, భూమి అందును భూమి మీదను ఆకాశ సముద్రమందును సముద్రము లోపట అంతటి అందు కూడా. సో సమస్తాన్ని కూడా ఆయన స్వాధీనంలో ఉన్నాడని ఉంచుకొని ఉన్నాడని దేవుని వాక్యం చెబుతాము. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సో కాబట్టి ఈరోజు మనం ప్రభువును ఆరాధించడానికి దేవుని సన్నిధిలోకి వచ్చి ఉన్నాం. దేవుడు వాక్యం చెబుతా ఉంది ఆయన సజీవుడు, ఆయన తిరిగి లేచి ఉన్నాడు. సజీవుడైనటువంటి వారిని మీరెందుకు మృతుల్లో నుండి వెతుకుతూ ఉన్నారు అని దేవుడు వాక్యం చెబుతా ఉంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు సజీవుడని దేవుడు వాక్యం చెబుతా ఉంది. ప్రకటన గ్రంథంలోకి మనం వెళ్ళినట్లయితే అక్కడ కూడా ఒక వాక్యం చెబుతా ఉంది. ప్రకటన గ్రంథం 1:17 వచనాలు మనం చదువుకున్నాం. ప్రకటన గ్రంథము 1:17 వచనాలు చదువు. రెవల్యూషన్ చాప్టర్ 1:17-18. వీ గా త్రూ లూక్ చాప్టర్ 24:1-10. బట్ హియర్ ఇన్ రెవల్యూషన్ ఆల్సో వీఆర్ గోయింగ్ టు హియర్ సో మెనీ థింగ్స్ త్రూ జీసస్ క్రైస్ట్. ప్రైజ్ ద లార్డ్. బై హిమ్సెల్ఫ్ హి సెడ్ సో మెనీ థింగ్స్. ఓకే చదవండి. 1:17 యోహాను ఏం చదువుతున్నాము? ప్రకటన గ్రంథం 1:17 వచ్చింది. When I saw him, I fell at his foot. But he laid his right hand on me, saying to me, I am the first and last. I am the first and last. I am he who lives and was dead, and behold, I am alive. ఓకే. ఇక్కడ ఇంకో ట్రాన్స్లేషన్ చెబుతుందంటే, వెన్ ఐ సా హిమ్ ఐ ఫెల్ట్ ఇట్ హిస్ ఫీట్ యాస్ దౌ డెడ్, దెన్ హీ ప్లేస్డ్ హిస్ రైట్ హ్యాండ్ ఆన్ మీ అండ్ సెడ్, డు నాట్ బి అఫ్రైడ్, ఐ యామ్ ద ఫస్ట్ అండ్ ద లాస్ట్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. 18 I'm the living one. I was dead and now look, I am alive forever and ever, and I hold the keys of death and hades. Praise the Lord. Hallelujah. Aina devudu vaaki chuta undi 17va vachanaanni 18va vachanaanni telugulo kodu chuddam. Nenu aayanu chudagaane chachina vaani vale ఆయన పాదముల యొక్క పడిబిట్టిని ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లా నేను భయపడకును, నేను మొదటి వాడను కడపటి వాడను, మృతుడనైతే నేను మొదటి వాడను కడపటి వాడను జీవించేవాడను. ఓకే, జీవించేవాడను మృతుడనైతే కానీ ఇదిగో యుగ యుగమును సజీవుడనై ఉన్నాను, మరియు మరణం యొక్క పాపాల లోకం యొక్కయు ధాడపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. కాగా నీవు చూసిన వాటిని ఉన్న వాటిని వీటి వెంట కలగబోవు వాటిని అనగా నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రములను కూర్చిన మర్మము ఆ 7 సువర్ణ దీపముల సంగతియు వ్రాయము. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అద్భుతమైనటువంటి విషయాలని ఇలా దేవుని వాక్యము మనకి ఇక్కడ తెలియజేస్తా ఉంది. నేను మొదటి వాడను, నేను కడపటి వాడను, మరియు నేను సజీవుడను.
నేను మృతుడునైతేనే కానీ ఇదిగో నేను యుగయుగములో సజీవముగానే ఉన్నాను అని దేవుని వాక్యము చెబుతా ఉంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. నేను సజీవుడినై ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్. అద్భుతమైనటువంటి మాట కదండి. యేసుక్రీస్తు వారే స్వయంగా తన నోటితో చెబుతున్నటువంటి మాటలు. ఐఎమ్ ద లివింగ్ వన్, ఐఎమ్ ద లివింగ్ వన్, హి సెడ్ బై హింసెల్ఫ్. చాలా మంది అంటారు యేసుప్రభు ఎక్కడ చెప్పాడు, చనిపోయిన తర్వాత, చనిపోయిన తర్వాత నేను సజీవుడని చెప్పాడా అని మాట్లాడుతూ ఉంటారు. ఎస్, హీ సెడ్ ఐఎమ్ ద లివింగ్ వన్, ఐ వాస్ డెడ్ అండ్ నౌ లుక్ ఐ ఆమ్ అలైవ్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ అండ్ ఐ హోల్డ్ ద కీస్ ఆఫ్ ద డెత్ అండ్ హేడ్స్. ప్రైజ్ ద లార్డ్. పాతాళం యొక్క మరణం యొక్క పాతాళం యొక్క తాళపత్రం ఆయస్వాధీనంలో ఉంది అంట. మరణము కూడా పాతాళము కూడా ఆయన చేతిలో ఉంటుందా, తాళపు చెవి చూసారా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎవరు మరణానికి పంపించాలి, ఎవరు పాతాళంలో పంపించాలి కూడా యేసుప్రభు నిర్ణయిస్తాడు. నువ్వు కాదు, నేను కాదు, ఇంకొకళ్ళు ఎవరో కాదు, హబ్బది కాదు. ఎస్, స్పష్టంగా చెబుతుంది ఇది సత్యం, ఇది నిజము, ఈ వాక్యము సత్యమైనటువంటిది. ఆయన చెప్పిన మాటలన్నీ కూడా సత్యమే, ఇది కూడా సత్యమే. ఈ భూమి నిజమైతే ఈ మాట కూడా సత్యమే, ఆకాశం నిజమైతే ఈ మాట కూడా సత్యమే, నువ్వు నేను నిజమైతే ఈ మాట కూడా సత్యమే. హల్లెలూయా, ఇది కూడా నిజమే, నిజమైనటువంటి మాట. ద ట్రూత్, ఇట్ ఈస్ ద ట్రూత్, హీ సెడ్ the truth. Praise the Lord, because Jesus is the truth, my friend. Today, even today, God is speaking with you and with me. Praise the Lord. Devudu neetho naatho maatladutunnadu, aa sachivudai unnanani maatladutunnadu. Mana devudu vakyanni Lucas vartalone mana gamaninchinatlayite 24va adhyayanni Lucas vartalo konni maatalni manam chadukundam. Praise the Lord. Hallelujah. Okay. 25వ వచనం దగ్గర చదువుదాం. లూకా సువార్త 24, లూక్ చాప్టర్ 24 వర్స్ 25 త్రూ సమ్ వర్సెస్. అందుకైన అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ కూడా నమ్మని మందమతులారా, క్రీస్తుని కాదు శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట ఆలస్యము కాదా అని వారితో చెప్పి మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తన్ను గూర్చిన వచనముల భావము వారికి తెలిపెను. అంతలో తాము వెళ్ళుచున్న గ్రామము దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఇంకా కొంత దూరం వెళ్ళుచున్నట్లు అదుపడగా వారు ఆ సాయంకాలము కావచ్చినది, వారు సాయంకాలం కావచ్చినది ప్రొద్దుకున్నది మాతో కూడా ఉండమని చెప్పి ఆయన బలవంతం చేశారు కనుక ఆయన వారితో కూడా ఉండుటకు లోపలకు వెళ్ళెను. ఆయన వారితో కూడా భోజనంలో కూర్చున్నప్పుడు ఒక రొట్టె పట్టుకొని స్తోత్రం చేసి దాని గురించి వారికి పంచిపెట్టగా వారి కళ్ళు తెరవబడి ఆయన గుర్తుపట్టిరి. అంతటా ఆయన వారికి అదృశ్యుడు ఆయను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. వాట్ ఎ వండర్ఫుల్ వర్డ్. లూక్ చాప్టర్ 24 వర్స్ 25 త్రూ సో మెనీ వర్సెస్ వి గాట్ త్రూ. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. వర్స్ 32 ఆల్సో వి కెన్ గో త్రూ. 32 వచనం కూడా, అప్పుడు వారు ఆయన త్రోవలు మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధించుచున్నప్పుడు మన హృదయములలో మనలో మన హృదయం మనలో మండుచు ఉండలేదా, అంటే మన హృదయంలో
లేదా అని అంటారు. మన హృదయంలో మంటను మనం గమనించే కదా అని అంటున్నారు. దేవుని స్తోత్ర. చదవండి. ఆ గడియలోనే వారు లేచి యెరూషలేమునకు తిరిగి వెళ్ళగా ప్రభువు నిజముగా లేచి సీమోనునకు కనబడినని చెప్పుకొనుచు ఉండేది. వారది విని త్రోవలో జరిగిన సంఘటనలను ఆయన రొట్టె విరుచుట వలన తమకు ఎలాగూ తెలియబడి తమకు ఎలాగ తెలియబడినో అది తెలియజేసిరి. వారు ఇలాగ మాట్లాడుకోవచ్చు ఉండగా ఆయన వారి మధ్యలో నిలిచి సమాధానము కలుగునుగా కని వారితో చెప్పిన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తర్వాత చదువుదాని ఈ కంటిన్యూ చేద్దాం. ఇక్కడ యేసు ప్రభు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. లేచిన తర్వాత మాట్లాడుతున్న మాటలు ఇవన్నీ కూడా. ఆఫ్టర్ హిస్ రెసరెక్షన్ హి వాస్ స్పీకింగ్ సో మెనీ థింగ్స్ హియర్ ఇన్ లూక్ చాప్టర్ 24:25 త్రూ సో మెనీ వర్సెస్ అప్ టు లాస్ట్ వర్స్ యూ కెన్ గో త్రూ సో మెనీ థింగ్స్ హి వాస్ షేరింగ్ విత్ హిస్ డిసైపుల్స్. ప్రైజ్ ది లార్డ్. ఆయన శిష్యులతో మాట్లాడుతున్నాడు అనేకమైనటువంటి విషయాలు. ఇక్కడ మనం గమనించాల్సినటువంటిది ఏంటంటే పిల్లారా, చాలా మంది అంటారు యేసు ప్రభు చనిపోతానని చెప్పాడు కదా, మార్కు స్వార్తలోను లూకా స్వార్తలోను చెప్పాడు కదా, మరి చనిపోయిన తర్వాత సమాధి చేయబడి తిరిగి లేచాను అని ఎక్కడైనా చెప్పాడా? ఆయన చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, అంతవరకు నిజమే. కానీ చనిపోయిన తర్వాత ఎక్కడ చెప్పాడా అని కొంతమంది ఇక్కడ డౌట్. ఎస్, ఆయన చెప్పాడు. మనం చదువుకున్న ప్రకటన గ్రంథంలోను యోహాను గారు ఆయన ప్రియమైన శిష్యుడు రాసినటువంటి గ్రంథం ప్రకటన. ఇక్కడ లూకా గారు ఒక వైద్యుడు, యేసు ప్రభుని ప్రేమించిన వ్యక్తి, గమనించిన వ్యక్తి, యేసు ప్రభుని క్షుణ్ణంగా పరిశీలించి పరీక్షించి అద్భుతమైనటువంటి విషయాలను మరి తన శిష్యులతో కూడా కలిసి ఉండి మరి ఆయన విన్నటువంటి సంగతులన్నీ కూడా రాసుకున్నటువంటి ఇక్కడ వైద్యులైనటువంటి డాక్టర్ అయినటువంటి లూకా గారు మనం చూస్తాము. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. యేసు ప్రభు చనిపోయిన తర్వాత తిరిగి లేచిన తర్వాత సమాధి చేయబడిన తర్వాత తిరిగి లేచిన తర్వాత ఆదివారం రోజు సండే ఆన్ సండే అని ఉంది ఇక్కడ. మనం చెప్పుకున్నాం కదా 12వ అధ్యాయంలో నిర్గమకాండం ఎక్సోడస్ చాప్టర్ 12 హోల్ చాప్టర్ టాకింగ్ అబౌట్ హిస్ సాక్రిఫైస్ టాకింగ్ అబౌట్ హిస్ డెత్ టాకింగ్ అబౌట్ హిస్ బ్లడ్ టాకింగ్ అబౌట్ హిస్ రెసరెక్షన్ టాకింగ్ అబౌట్ హిస్ లవ్ ఫర్ పీపుల్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్ర. అండ్ అబౌట్ హిస్ సన్షిప్ విత్ గాడ్ ఫాదర్. ప్రైజ్ ది లార్డ్. సో ఆయన నిర్మాణ 12వ అధ్యాయం అంతా కూడా ఆయన మరణాన్ని గురించి, ఆయన యాగాన్ని గురించి, పస్కా బలి పశువుగా ఆయన వచ్చాడు అని అపొస్తలు పౌలుగా చెప్పినట్లుగా. సో ఆయన భూమి మీద నుంచి రక్తాన్ని కాచి మనం విమోచించినట్లుగా కూడా మాట్లాడుతూ ఉంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. సో కాబట్టిలాగా యేసుక్రీస్తు వారు చనిపోయాడు, యేసుక్రీస్తు వారు సమాధి చేయబడ్డాడు. దేవునికి స్తోత్ర. అలాగనే యేసుక్రీస్తు వారు తిరిగి 3వ దినాన సజీవుడై లేచాడు ఆన్ సండే. అక్కడ వాళ్ళకి ఇచ్చిన కట్టడి ఏంటంటే మొదటి దినమున 7వ దినమున కూడుకోవాలంటుంది కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. వారు మొదటి దినం కూడుకున్నారు సమాజంగా, పరిశుద్ధమైన సమాజంగా. 7వ దినం మొట్టమొదటిసారి దేవుడు ఇశ్రాయేలుకు ఇచ్చినటువంటి ఆజ్ఞ. ఈ దినము యేసుక్రీస్తు వారు మృతుల్లో నుండి సజీవుడై తిరిగి లేచాడు ఆన్ సండే అని అపొస్తలులు కూడా ఆ దినాల్లో మరి అపొస్తలు పౌలు గారు కూడా ధర్మశాస్త్రాన్ని అంతా క్షుణ్ణంగా ఎరిగిన వాడు కూడా ఆదివారం రోజు పునరుద్ధరణగట్లుగా నమ్ముతున్నాడు. ఆదివారం రోజు ఉదయాన్నే పునరుద్ధరణగట్లుగా అనేక మంది స్త్రీలకు, అనేక మంది ఆయన శిష్యులకు తర్వాత 40 దినాలు ఈ భూమి మీద ఉండి ఆయన పునరుద్ధరణ గురించి 500 పైగా కూడా కనపడినట్లుగా దేవుని వాక్యం చెబుతూ ఉంది. ఆయన పునరుద్ధరణ కనపరుచుకున్నాడు.
శిష్యులకు కనపరుచుకున్నాడు. ఆ తర్వాత చివరిగా అపోస్తలుడైన పౌలు సౌలుగా ఉన్నప్పుడు, క్రైస్తవులకు విరోధిగా ఉన్నప్పుడు, క్రీస్తుకు విరోధిగా ఉన్నప్పుడు, క్రైస్తవులను హింసిస్తూ ఉన్నప్పుడు, క్రీస్తు విరోధిగా క్రీస్తు వెంబడిస్తున్న వారందరినీ చంపివేయాలని ఆయన పూనుకొని ఆయన బయలుదేరి దమస్కు ప్రాంతానికి, సిరియా ప్రాంతాల్లో, సిరియా ఇప్పటికి కూడా ఉంది. క్రైస్త దమస్కు అనేటువంటిది సిరియాలో భాగమైనటువంటిది, క్యాపిటల్ ఉన్నటువంటిది. దేవుని స్తోత్ర. సో ఈ సిరియాలో కూడా ఆయన వెళ్ళినట్లుగా అక్కడ ఉన్న క్రైస్తవుల్ని చెరబెట్టి తీసుకురావాలని. ఎందుకంటే సిరియా అనేటువంటిది అబ్రహాం యొక్క బంధువులు ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా, అలాగే ఇరాను, ఇరాకు, ఇదంతా కూడా అబ్రహాం యొక్క నివాస కల్దీయ ప్రాంతం, పర్షియా ఆ దినాల్లో కల్దీయులు ఉన్నటువంటి ప్రాంతం. దేవునికి స్తోత్రం. అలాగే బబులోను అనేటువంటి మన పిలిచేటువంటి బబులోను రాజ్యాల దినాల్లో చరిత్ర ఇదంతా కూడా, అదంతా కూడా ఇరాను, ఇరాక్ ఆ ప్రాంతాల్లో, సిరియా ప్రాంతాల్లో, టర్కీ అనేటువంటి హారా, టర్కీ అనేటువంటి ప్రాంతాల్లో, ఈ ప్రాంతాలన్నీ కూడా అబ్రహాము తన తండ్రి తన పిల్లలు ఇస్రాయేలీలు తిరిగినటువంటి ప్రాంతాలు. ఆ తర్వాత దేవుడు వాగ్దానం చేసి వారికి ఇచ్చిన దేశం కానా దేశం. దేవుని స్తోత్రం. ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి ఇజ్రాయేల్ దేశం, అలాగే యెరూషలేము ప్రాంతం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హెబ్రోను అనేక సంవత్సరాలు మరి అబ్రహాము ఉన్నట్లుగా దేవుడు వారికి చెబుతా ఉంది. ఆయన సమాధి చేయబడినట్లు కూడా దేవుడు వారికి చెబుతా ఉంది. బెత్లెహేములో రాహేలును సమాధి చేసినట్లు కూడా దేవుని వారికి చెబుతా ఉంది. యాకోబు యొక్క భార్య. దేవునికి స్తోత్రం. అలాగా శిష్యులు ఇస్రాయేలీలందరూ కూడా మన బైబిల్ గ్రంథంలో చదివినట్లయితే ఈజిప్ట్ దేశం నుండి వారు ప్రయాణమై వాగ్దాన దేశంలోకి వచ్చినట్లుగా నాటి నుండి నేటి వరకు వారు ఇస్రాయేల్ దేశంలో యూదులు, ఇస్రాయేలీలు దేవుని యొక్క వాగ్దానాన్ని నమ్మి దేవుని సన్నిధిలో జీవిస్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. పిల్లలు అలాంటి ఒక పౌలు గారు ఇజ్రాయేల్ ప్రాంతంలో, ఇజ్రాయేల్ దేశంలో ఉన్నటువంటి బెన్యామీను గోత్రికుడైన పరిసయ్యుడైనటువంటి ఈ యొక్క పౌలు గారు దేవుడికి విరోధంగా ఉండి, యేసయ్యకు విరోధంగా ఉండి, యేసు క్రీస్తు కాదు, దేవుడి కుమారుడు కాదు అనేటువంటి నమ్మకంలో ఉన్నటువంటి వ్యక్తి ఒక దినము దమస్కులో పట్టబడ్డాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. యేసు ద్వారా ఆయన మాట్లాడబడ్డాడు. యేసయ్య ఆయనతో ప్రత్యక్షమై మాట్లాడినట్లుగా, ఆయన కండ్లను పోగొట్టుకుని గుడ్డివారైనట్లుగా కూడా మనం చూస్తాం. అలాంటి పౌలు గారు కూడా యేసయ్య గురించినటువంటి పునరుద్ధానాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు అనేక సార్లు. చూడండి, అనేసి ఆయన మాట్లాడేటువంటి మాటల్ని మనం చదువుకున్నాము. రెండో కొరింథీయులకు రాసిన పత్రిక, సారీ, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 3వ వచనం నుండి 6వ వచనం వరకు చదువుకున్నాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 3 నుండి 6 వరకు చదువుకుందాం. నాకివ్వబడిన ఉపదేశంలో మొదట మీకు అప్పగించింది అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందినము, సమాధి చేయబడిన లేఖనముల ప్రకారము మూడవ దినమున లేపబడెను. ఆయన కేఫాను, తర్వాత ఆయన కేఫాను, తర్వాత 12 మందికి కనబడెను. అటు పిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమందే కనబడును. వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు, కొందరు నిద్రించిరి. తర్వాత ఆయన యాకోబునకును, అటు తర్వాత అపొస్తలులందరికీ కనబడును. తర్వాత ఏదైనా తర్వాత ఇంకేం జరిగిందమ్మా చదువుపెట్టి నుంచి అందరికీ కనపట అకాల మందు పుట్టినట్టు ఉన్న నాకును కనబడును. దేవుని స్తోత్ర. ఏలేనగా నేను అపొస్తలులందరిలో తక్కువ వాడును. దేవుని సంఘమును హింసించినందున అపొస్తలుడిగా ఉండటకు యోగ్యుడు కాను. అయినను నేనేమైనాను అది దేవుని కృప వలన అయి ఉన్నాను. మరియు నాకు అనుగ్రహించబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు కానీ
ధరిపెట్టే. నేను ఎక్కువగా ప్రయాసపడితే ప్రయాసపడితే నేను కాదు, నాకు తోడై ఉన్న దేవుని కృపయే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆయన చెబుతున్నటువంటి మాటలు 11వ వచనంలో చదువుతాం. నేనేమైనా నేనైనా వారైనా అలాగని మేము ప్రకటించుచున్నాము, అలాగని మీరు విశ్వసిస్తున్నారు. అదేమిటంటే క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటించబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుద్ధానం లేదని ఎలా చెబుతున్నారు? మృతుల పునరుద్ధానము లేని కదా, క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు. మరియు క్రీస్తు లేపబడి ఉండని కదా, మేము చేయు ప్రకటన వ్యర్థమే, విశ్వాసం వ్యర్థమే. దేవుడు క్రీస్తును లేపినని ఆయన గురించి మేము సాక్షులమై ఉన్నాము కదా. చదువు, మృతులు లేపబడని మృతులు లేపబడని క్రీస్తు కూడా లేపబడలేదు. క్రీస్తు లేపబడని మీ విశ్వాసము వ్యర్థమే, మీరింకను మీ పాపంలోనే ఉన్నారు. ఎన్ని అద్భుతమైనటువంటి విషయాలు చెప్తున్నారు చూడండి. అంతేకాదు, క్రీస్తు నన్ను నిద్రించిన వారును నశించిరి. ఈ జీవిత కాలం మట్టికే మనం క్రీస్తు నన్ను నిరీక్షించిన వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉండుము. ఇప్పుడైతే క్రీస్తు, ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలంగా క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడు. First Corinthians chapter 15, we got through so many verses. Now we are reading 20. Christ is risen from the dead. Hallelujah. Christ is risen from the dead. Praise the Lord. I am mrutullo nundi leapabadi unnadu. 20th vachanam. మనుషుల ద్వారా మానవ వచ్చిన కనుక మనుషుల ద్వారా మృతుల పునరుద్ధానము కలిగిను. మృతుల పునరుద్ధానం కలిగిను. దేవుని స్తోత్ర. ఆదామును అందరూ ఎలాగో ప్రతి పొందుతున్నారో అలాగనే క్రీస్తు నందు అందరూ బ్రతికింపబడుదును. ప్రతి వాడును తన తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు, తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యమును అప్పగించును. అప్పుడు అంతము వచ్చును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సో దేవుడు యేసుక్రీస్తు మృతుల పునరుద్ధానాన్ని గురించి, యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచాడని ఇక్కడ అందరికి కనపడ్డాడని, 500 పైగా కనపడ్డాడు, 50 కనపడ్డాడు, 70 కనపడ్డాడు, 4 కనపడ్డాడు. ప్రథమ అందరికంటే చివరి వాడినటువంటి, అందరికంటే తక్కువ వాడినటువంటి నాకు, అకాలంలో పుట్టి ఉన్నటువంటి నాకును కనపడ్డాడు. దేవుని స్తోత్ర. ఆయన అంటున్నాడు, నేను అపొస్తలందరూ తక్కువ వాడును. దేవుని సంఘము హింసించినందున, హింసించాడు దేవుని యొక్క సంఘాన్ని. దేవుని సంఘాన్ని హింసించిన హింసి కూడా ఆయన, అది దేవుడు ఆయనకు కూడా కృప చూపాడు అన్నాడు. ఆయన కృపే నాకు తోడై ఉంది, ఆయన కృపే. నేను చేస్తున్న అంత దేవుడి కృపలు, ప్రయాసం అంత దేవుడి కృపలు అంటున్నాడు. నీ కృప నాకు చాలు, దేవుడికి స్తోత్రం అని వస్తాను. ఎందుకంటే యేసుప్రభు అన్నాడు, నా కృప నీకు చాలు. అందుకని అంటున్నాడు, పిల్లలా ప్రయాసపడుతుంది మనం కాదు, ప్రయాసపడుతుంది సేవకులమైనటువంటి మేము కాదు, విశ్వాసులైన మీరు కాదు, దేవుడి బిడ్డలమైనటువంటి మనము కాదు. మనలో ఉన్న దేవుడి కృప,
దేవుడి కృపను మనల్ని అప్పగించుకోవాలి, దేవుడి దయకు మనల్ని అప్పగించుకోవాలి, దేవుడి కరుణకు మనల్ని అప్పగించుకోవాలి. యేసు ప్రభువా తిరిగి లేచాడని ఇప్పటికీ కొందరు సజీవంగా ఉన్నారు అని అపొస్తలు పౌలు గారు ఆ దినాల్లో క్రీస్తు సకము 100 సంవత్సరాలలోపు ఈ కొత్త నిబంధన అంతా రాయబడింది. ఎందుకంటే 100 సంవత్సరాలలోపే చనిపోయారు అందరూ కూడా అపొస్తలు. సో కాబట్టి ఈ యొక్క కొత్త నిబంధనని క్రీస్తు సకము 100 సంవత్సరాలలోపు రాశారు. వారు బ్రతికి ఉన్నప్పుడు కూడా ప్రకటించబడింది అపొస్తల కార్యంలో. అపొస్తల కార్యాలన్నీ కూడా ఎదురైంది అధ్యాయాలు. యేసు ప్రభు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత రాసినటువంటి గ్రంథము ఈ కొరంతి పత్రిక కూడా. యేసు ప్రభు ఆయన ప్రత్యక్షమైన తర్వాత రాసినటువంటి గ్రంథము. దేవుని స్తోత్రం. అపొస్తల కార్యం 1వ అధ్యాయము 1వ వచనం దగ్గర నుంచి చదువుకుందాం. యాక్ట్స్ చాప్టర్ 1:1-8. ఓ థియోఫిలా, యేసు ప్రభువు ఏర్పరచుకున్న అపొస్తలులను అపొస్తలులను పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తర్వాత ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన చేయటను బోధించటను ఆయన చేయటకును బోధించటకును ప్రారంభించినటువంటి వాటన్నిటిని గురించి నా మొదటి గ్రంథంలో రాసి తిని లోకా రాసినటువంటి గ్రంథం. ఈ నా డాక్టర్ థియోఫిల డాక్టర్ వైద్యుడు నా మొదటి గ్రంథంలో రాశానో అని చెబుతున్నాడు లోకా గ్రంథంలో. లోకా స్వార్థ నా చదవను. ఆయన శ్రమ పడిన తర్వాత 8 దినాలండి 40 దినాలండి స్పష్టంగా. హల్లెలూయా. హౌ మెనీ డేస్ చదువునా ఇంగ్లీష్ లో ఆ మాటని. The living life will just come up into your heart. Hallelujah. Because there is life in the Word of God. It is active and powerful. Hebrews chapter 4 verse 12 says, Hebrews chapter 4 verse 12 says, Devu vaakyam sajeevamaindi, jeevam kaligindi, shaktivantamaindi, balamainatuvantidi. So, adi maatladindi, nuvvu chaduvutundaga వాక్యం జీవముగా నీ లోపలికి వచ్చేస్తుంది, నీ గుండె లోపలికి వస్తుంది. హల్లెలూయా. నీ హృదయంలోకి వచ్చేది. చదువు కంటిన్యూ చేయి. వాక్యము దేవుని వాక్యము సజీవమై బలమగలపై రెండు ఎటువంటి కక్కము కట్టెను వాడిగా ఉంది ప్రాణాత్మల్ని కేళ్ళను మూలుగను విభజించినంత మటుకు తూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనల్ని శోధించుచున్నది మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టం ఏది లేదు. ఎవరికి నాకు అప్పగించవలసి ఉందో ఆ దేవుని కళ్ళకు సమస్తము మనకు లేక తేటగా కనబడుతుంది. హల్లెలూయా. అన్ని చూస్తున్నాడు. హి సీయింగ్ ఎవ్రీథింగ్ మై ఫ్రెండ్. హి సీయింగ్ ఎవ్రీథింగ్. You cannot hide anything. ఏది దాచలేదు. ఆయన నుంచి చూస్తున్నాడు, నీ పరిస్థితి చూస్తున్నాడు, నీ కష్టం చూస్తున్నాడు, నీ బాధ చూస్తున్నాడు, నీ బలహీనత చూస్తున్నాడు, నీ అక్కడి చూస్తున్నాడు, నీ అవమానాన్ని నీ దుఃఖాన్ని చూస్తున్నాడు, నీ ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు చూస్తున్నాడు, అన్ని చూస్తున్నాడు. ఎందుకంటే ఆయన సజీవుడు. ఆయన తిరిగి లేచిన వాడు, ఆయన మరణించి సమాధి పడిన వాడు కాదు. ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత మాట్లాడుతున్నాడు ఇక్కడ అపొస్తల కార్యంలో. అది కంటిన్యూ చేయడమ్మా. 40 దినాలు కనబడ్డాడని
చేయటకును బోధించటకును. తను తాను వారికి తను తాను సజీవునిగా కనపరచుకోలేను అని దేవుని స్తోత్రం. హల్లెలూయా. అమ్మా వర్స్ థర్డ్ వర్స్ త్రీ చదవమ్మా. వర్స్ త్రీ చదువు విషయం. ఆయన వారిని కలుసుకొని ఇలా ఆజ్ఞాపించను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన విన్న తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుకుని ఉండు. యోహాను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చాను, మీరు బాప్తిస్మం పొందుతారు ఎట్లాగంటే పరిశుద్ధాత్మతో. కొంతమంది అపోస్తలులు కొంతమంది బాప్తిస్మం తీసుకున్నప్పుడే పరిశుద్ధాత్మ పొందుతామని నమ్ముతారు. ఓకే మంచిది, కొంతమంది పొందొచ్చు కూడా అట్లా. అసలు బాప్తిస్మం తీసుకోవాలి ముందు కూడా పరిశుద్ధాత్మ విషయం రావచ్చు, ఎందుకంటే అపోస్తల కార్యంలో ఉంది. అపోస్తలు వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు ఎఫెసీలు కనిపెట్టువారు పరిశుద్ధాత్మ ముందే బాప్తిస్మం తీసుకోకుండా వీళ్ళు నీళ్ళకి ఆటంకం చేస్తారేమో అని అన్నాడు అపోస్తలు పౌలు గారు. వీళ్ళు నీళ్ళకి ఆటంకం చేస్తారేమో వీళ్ళు బాప్తిస్మం. దేవుని స్తోత్రం హల్లెలూయా. పొందుతారు కొంతమంది, తీసుకోకపోయింది తీసుకోకముందు కూడా పొందుతారు. కొంతమంది నమ్మకం ఏంటంటే బాప్తిజం తీసుకున్నప్పుడే పరిశుద్ధాత్మను పొందేసే అంశాన్ని పొందేసాం అనుకుంటారు. లేదు లేదు, ఇక్కడ బైబిల్ చూద్దాం స్పష్టంగా యోహాను ఏడుతో బాప్తిజం ఇచ్చాడు, అయితే కొద్ది దినాల తర్వాత మీ పరిశుద్ధాత్మతో అభిషేకము పరిశుద్ధాత్మలో అభిషేకం పొందుతారు. చదవాలి ఇశ్రాయేలు రాజును మరణ అనుగ్రహించదువా అని ఆయన అడగగా ఆయన కాలమును సమయమును తండ్రి తన స్వాధీనంలో ఉంచుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకోవడం మీ పని కాదు, అయిన పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుతురు కనుక మీ యెరూషలేములోను యూదయ సమరయ దేశములంతటను సాక్షులుగా ఉంటారు అని వారితో చెప్పారు. దేవుని స్తోత్రం హల్లెలూయా. చూసారు యేసు ప్రభువు సజీవుడై తిరిగి లేచిన తర్వాత మాట్లాడుతున్న మాటలు ఇవి, ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచిన తర్వాత మాట్లాడుతున్న మాటలు ఇవి. ఆ ప్రకటన గ్రంథంలో మనం చదువుకున్నాం లూకా సువార్తలో 24:25 దగ్గర నుండి కొన్ని వచనాల నుంచి వరకు మనం చదువుకున్నాం. ఈ అపొస్తలుల కార్యం 1 అధ్యాయం 1:25 చదువుకున్నాను. ఈ వాక్యాలన్నీ కూడా చనిపోయిన తర్వాత మీరు మత్తయి మార్క లోకాలు చదువుకుని వ్యూహంలో కూడా ఉండే అద్భుతమైన విషయాలు మనం చదువుకుని వాక్యంలో మనం చూస్తా ఉన్నాం. దేవుని స్తోత్రం హల్లెలూయా. మత్తయి సువార్త 8 అధ్యాయాలు కూడా మీరు చదవచ్చు, మార్కు సువార్త 16 అధ్యాయాలు మీరు చదవచ్చు, వ్యూహాన సువార్త 21 అధ్యాయాలు మీరు చదవచ్చు. దేవుని స్తోత్రం హల్లెలూయా. లోకా సువార్త 24 అధ్యాయము, ఈ అపొస్తలకార్యం 1 అధ్యాయము, ప్రకటన 1 అధ్యాయము. దేవుని స్తోత్రం. అనేకమైనటువంటి విషయాలు మనం చూస్తాం. మీరు నా సాక్షులుగా ఉంటారు. ఎప్పుడు సాక్షులుగా ఉంటారంటే మీరు పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత. ఆ తర్వాత ఏమన్నా చదవండి, మీరు శక్తి పొందుతారు. సాక్షులే కాదు, మీరు శక్తి పొందుతారు. ఆ మాట చెప్పి ఆయన వారు చూచుచుండగానే ఆయన ఆరోహణమాయను అప్పుడు వారి కన్నులకు కనపడకుండా ఒక మేఘమాయను కొనిపోయాను. ఆయన భూమిలో నుండి తిరిగి లేకపోయినా కాదు, ఆయన భూమి మీద నుండి పరలోకానికి ఆరోహణయ్యాడు. దేవుని స్తోత్రం హల్లెలూయా. చదవాలి, ఆయన వెళ్ళించబడ్డగా ఆకాశ వైపు తేరు చూస్తూ ఉంది, ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్న ఇద్దరు మనుషులు వారి యొక్క నుంచి గల్లియా మనుషులారా, మీరెందుకు నుంచి ఆకాశం వైపు చూస్తున్నారు? ఏ విధంగా
తెచ్చుకొనబడ్డాడు. పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మీరు ఏ రీతిగా ఆయన పరలోకమునకు వెళ్ళటం చూస్తున్నారు ఆ రీతిగానే ఆయన తిరిగి వస్తారంట. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన వెళ్ళిన రీతిగానే తిరిగి వస్తాడు. అదే లూకా సువార్తలో కూడా మనం చెబుతా ఉన్న చివరి అధ్యాయంలో చివరి మాటలు లూకా సువార్త 24వ అధ్యాయంలో చూడండి. దయచేసి 46వ వచనం చదువుతా. 26:46 లూక్ చాప్టర్ 24:44 43 నుండి చదివితే ఇంకా మనకు అర్థమవుతుంది. అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రంలోను ప్రవక్తల గ్రంథంలోను కీర్తనలోను నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరవలనని నేను మీ యొద్ద ఉన్నప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాను. అప్పుడు వారు లేఖనములను గ్రహించినట్లుగా ఆయన వారి మనసును తెరిచి క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతుల్లో నుండి లేచినని యెరూషలేము మొదలుకొని సమస్త జనులలో ఆయన పేర మారు మనసును పాపు క్షమాపణలు ప్రకటించబడిందని వ్రాయబడి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. మారు మనసు ప్రకటించబడి క్రీస్తు శ్రమపడి 3వ దినమున లేచినని యెరూషలేము మొదలుకొని సమస్త జనులలో ఆయన పేరట మారు మనసు పాప క్షమాపణలు ప్రకటింపబడినని వ్రాయబడి ఉన్నది. ఈ సంగతులకు మీరే సాక్ష్యం. ఇదిగో నా తండ్రి వాగ్దానం చేయబడి నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదకి పంపుతున్నాను. మీరు పై నుండి శక్తి పొందు వరకు పట్టణంలో నిలిచి ఉండి వారితో చెప్పాను. వారిని తీసుకుని బెతనియా వరకు వారు తీసుకుని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించారు. వారిని ఆశీర్వదించు చూడాలి. ఆయన వారి నుండి ప్రత్యేకమైన వారు ఆయన నమస్కారం చేసి మహా ఆనందంతో యెరూషలేమునకు తిరిగి వెళ్ళి దేవాలయంలో ఉండి దేవునికి స్తోత్రము చేయించు ఉండేవి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ అపొస్తలుల కార్యములో 1వ అధ్యాయం 12వ వచనం కూడా చెబుతా ఉంది. అప్పుడు వారు ఒలీవ పడిన కొండ నుండి యెరూషలేమునకు తిరిగి వెళ్ళిరి. ఆ కొండ యెరూషలేమునకు శ్రాద్ధమున నడవదగినంత సమీపముగా ఉన్నది. వారు పట్టణంలో ప్రవేశించి తాను బస చేయించి ఉండిన మేడగదిలోనికి ఎక్కిపోయి వారెవరైనా పేతురు, యోహాను, యాకోబు, ఆంద్రయ్య, పిలుపు, తోమ, బర్తలోమయ్య, మత్తయి, అల్పయ్య కుమారుడు యాకోబు, జెలోతు అనబడిన సీమోను, యాకోబు కుమారుడు యూదాను వారు వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయించు ఉండేది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సో పిల్లగా ఇలాగ యేసుక్రీస్తు వారు చనిపోయి సమాధి చేయబడ్డాడు. ఆయన మృతుల్లో నుండి తిరిగి లేచాడు. లేచిన తర్వాత ఆయన శిష్యులకు కనిపించాడు, వీళ్ళందరికీ కనిపించాడు. చదువుకున్న చూశారు ఈ శిష్యులు, ఇంకా అపొస్తలుల కార్యములు చదువుకున్నవి, ఇంకా ప్రకటన గ్రంథంలో చదువుకున్నది, యోహాను గారి ప్రత్యక్షం అవటం మరొకసారి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దాదాపు 500 పైగానే మనుషులు కనబడటము, 40 దినాలు ఈ భూమి మీదే యేసుతో సంచరించడం మనం గమనిస్తున్నాం. దేవునికి స్తోత్రం. ఈ 40 అనేది ఒక అద్భుతమైన సంఖ్య. ఎప్పుడు కూడా 40 చాలా అద్భుతంగా మాట్లాడుతుంది. ఆధ్యాత్మిక రివైవల్ అన్నమాట, ఒక విప్లవాత్మకమైన
ఆత్మీయమైనటువంటి ఆత్మీయులుగా మనం కట్టబడటానికి దేవుని స్తోత్ర. హల్లెలూయా. ఎందుకంటే మోషే గారు 40 రాత్రి పగలు నీళ్లు తాగకుండా అన్నం తినకుండా ఉపవాసం ఉంటాడు. ఈ రోజుల్లో మీరు పాదాలు ఉపవాసం ఉంటే మంచిదేలే, ఉండండి దేవుని స్తోత్రం. కానీ మనం ఉండే ఉపవాసం కాదు. మనం ఎలా ఉంటామంటే జ్యూస్ తాగుతాము, మజ్జిగ తాగుతాము, ఐదు అవుతాము, ఈదు అవుతాము, ఒక పూట తింటారు కొంతమంది ముస్లిం సహోదరులు కూడా. సో ఇవి కాదు, మోషే గారు 40 రాత్రి పగలు నీళ్లు తాగకుండా అన్నం తినకుండా ఉపవాసం ఉన్నారు. అలాగే యేసు ప్రభువు కూడా 40 రాత్రి పగలు నీళ్లు తాగకుండా అన్నం తినకుండా ఉపవాసం ఉన్నారు. ఇజ్రాయేలీయులు 40 దినాలు కొంతమంది 16 రోజులు 11 రోజులు వెళ్ళాల్సిన ఆ ప్రాంతాన్ని ఈజిప్ట్ దేశంలో కానా దేశానికి 40 సంవత్సరాలు పెట్టినారంట. ఈ 40 అనేది ఒక అద్భుతం. ప్రైజ్ ది లార్డ్. అలాగే యేసు ప్రభువు చనిపోయి తిరిగి లేచి తర్వాత కూడా 40 దినాలు భూమి మీదే ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో కాబట్టి ఆయన చెబుతున్నాడు, ఇదిగో లేఖనాల్లో ఆయన చెప్పినట్లుగా ఈ లూకాసు వార్తలు చెప్పబడుతున్న క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతుల్లో నుండి లేచిన నీవు అన్నది ఆయన చెప్పాడు. లేఖనాలు చెబుతుంది ఏమండి, మార్కు శువార్తలో మనం గమనించినట్లయితే 9వ అధ్యాయం 31 వచ్చింది. Mark 9:31 ఏదైనా ఆయన తన శిష్యులకు బోధించు మనుషు కుమారుడు మనుషుల చేతికి అప్పగించబడుచున్నాడు, వారు ఆయన సంకేతులు చంపబడిన 3 దినములకు ఆయన లేచినట్టు వారితో చెప్పాను, ముందే చెప్పేసి యేసు ప్రభువు. ఇంకా పాపనిబంధనలో కూడా అనేక లేఖనాలు ఉన్నాయి, కానీ యేసు ప్రభువు తన నోటితో చెప్పినటువంటి మాట శిష్యులతో అది నెరవేరింది. 10వ అధ్యాయము 33వ వచనం Chapter 10:33 మనుష్య కుమారుడు ప్రధాన యాజకులను శాస్త్రులను అప్పగించబడను, వారికి మరణ శిక్షలు ఇచ్చి ఆయనను అన్య జనులకు అప్పగించదురు, వారు ఆయనను అపహసించి ఆయన మీద ఉమ్మి వేసి కొరడాలతో ఆయనను కొట్టి చంపెదురు, 3 దినములైన తర్వాత ఆయన తిరిగి లేచునని చెప్పాను. హల్లెలూయా. మత్తయి సువార్త 20వ అధ్యాయము 19వ వచనం Matthew 20:19 మత్తయి సువార్త 20వ అధ్యాయము 19వ వచనం 18:19 ఇదిగో యెరూషలేమును పిలుచున్నాము, అక్కడ మనుష్య కుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగింపబడును, వారు ఆయన మరణ శిక్షలు ఇచ్చి ఆయన అపహసించి చదవాలి కొరడాలతో సిలువెట్టు కాదమ్మా, కొరడాలతో పొట్టుటకును సిలువపై పెట్టకును అన్ని జిల్లకు ఆయనను అప్పగించదురు, 3వ దినమున ఆయన మరణాలు తిరిగి లేచును. లూకాస్ వార్త 18:31-34 Luke 18:31-34 జరిగినది చూసి మిక్కిని భయపడి వచ్చి జరిగిందంతా అమ్మ 18:31 18:31-34 లూకాస్ వార్త 18:31 Luke 18:31 ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి ఇదిగో యెరూషలేముకు వెళ్ళుచున్నాము, మనుష్య కుమారుని గురించి ప్రవక్తల చేత వ్రాయబడినవన్నీ నెరవేర్చబడును, ఆయన అన్ని జనులకు అప్పగించబడును. చదవను, నేను ఎక్కడ వరకు చదివాను అక్కడ కంటిన్యూ చేయండి. అవమానపరిచి ఆయన మీద ఉమ్ము వేసి ఆయన కొరడాలతో కొట్టి చంపుదురు, 3వ దినమున ఆయన మరలా తిరిగి లేచునని చెప్పాను. వారు ఈ మాటలలో ఒకటైన గ్రహింపలేదు. ఈ సంగతి వారికి మరుగు చేయబడిన కనుక ఆయన చెప్పిన సంగతులు వారికి బోధపడలేదు. యోహాను సువార్త
18వ అధ్యాయం 4వ వచనం. జాన్స్ గాస్పెల్ చాప్టర్ 18 వర్స్ 4. జాన్స్ గాస్పెల్ చాప్టర్ 18 వర్స్ 4. యేసు తనకు సంపాదింపబోవన్నీ ఎరిగిన వాడి వారి యొక్కకు వెళ్ళి మీరెవరు వెతుకుతున్నారని వారిని అడిగాను. ఆయనకు సంబంధించిన వారిని అన్ని కూడా ఆయనకు తెలుస్తుంది. ఆయన ఏం చేయబోతున్నారో, ఆయనకి ఏం జరుగుతుందో ముందే చెప్పాడు. ఆయన చెప్పినట్లుగానే ఆయన చనిపోయాడు, చంపబడ్డాడు, హింసించబడ్డాడు, శ్రమల పాలు చేయబడ్డాడు, అన్ని జనులకు అప్పగించబడ్డాడు. దేవుని స్తోత్రం. ఆయన చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి 3వ దినాన లేచాడు. లేఖనాలు నెరవేర్చబడింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. లేఖనములో నెరవేర్చబడినట్లుగా అని వాక్యం చెప్తా ఉంది. తర్వాత మీరు చదువుకోవచ్చు దానియేలు గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనాలు, యెషయా గ్రంథము 52వ అధ్యాయము 11వ వచనం, 53:12 వచనం, Daniel chapter 7 verse 13-14, Isaiah chapter 52 verse 30-53, verse 12. ఇవి కూడా మరి యేసు ప్రభు గురించి, అలాగే Psalms 22, ఇవన్నీ కూడా యేసు ప్రభు ముందుగా ఏం చేయబడతాడని, అలాగే Genesis chapter 3 అక్కడ కూడా మరి యేసు ప్రభు యొక్క మరణాన్ని గురించి కూడా, ఆయన ఎలాంటి లోకంలోనికి వస్తాడు, ఏం చేస్తాడు అనేటువంటిది దేవుని వాక్యం ముందుగానే ప్రవచించబడింది. ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు యేసు క్రీస్తుని మీరు చూస్తారు. హల్లెలూయా. చదువుతున్న ప్రతి వాక్యంలో యేసు ప్రభు కనబడతాడు. ప్రైజ్ ది లార్డ్. చదువుతున్న ప్రతి వాక్యంలో నిన్ను ప్రేమించడం కనబడుతుంది. యేసు ప్రభు ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు చదివే ప్రతి వాక్యము ఆయన నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడో కనబడింది. ఆయన నీ కొరకు ఎంత శ్రమ పడ్డాడో కనబడుతుంది. ఆయన నీ కొరకు ఎంత అద్భుతమైనటువంటి కార్యాలు, ఎన్ని అద్భుతమైన కార్యాలు చేశాడో కనబడుతుంది. ఆయన నీ కొరకు ఎన్ని వాగ్దానాలు చేశాడో కనబడింది. ఆయన నీ కొరకు, నా కొరకు ఎంతగా ఈ భూమిని, ఆకాశాన్ని, మహాకాశాన్ని, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఇవన్నీ కూడా ఎంత అద్భుతంగా నీ కొరకు పుట్టించాడో, ఎంత ప్రేమ నీ కొరకు ఉందో యేసయ్యకి నీ మీద కనబడుతుంది. హల్లెలూయా. ఆయన ఎంతగా ప్రేమిస్తా ఉన్నాడు నిన్ను. ఆయన ప్రేమ నుండి మనల్ని ఏది కూడా వేరు చేయలేదని అపొస్తలుల కాలంలో 8వ అధ్యాయం 32-39 వరకు మనం చదువుతున్నాం. ఆయన సొంత కుమారుడిని నీ కోసం, నా కోసం ఇచ్చాడు దేవుడు. దేవుడికి స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యకి భూమి మీదకి మనందరి పాపములను తీసివేయడానికి వచ్చాడు. మనందరి శ్రామంలో చనిపోవడానికి వచ్చాడు. నీ కోసం, నా కోసం సజీవ యాగంగా నిర్మాకాండం 12వ అధ్యాయం చెప్పబడినట్లుగా బలియాగంగా పస్కా బలిగా వధించబడటానికి వచ్చాడు. అదే మనం చదువుకున్న రాత్రి కాలంలో కూడా ఆయన పస్కా పశువు, పస్కా పశువు. దేవుని స్తోత్ర. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు మన కొరకు వధించబడినటువంటి పస్కా పశువు అని దేవుని వాక్యము మనకు సెలవిస్తా ఉంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నందు విశ్వాసము మన జీవితాలను ఆశీర్వదిస్తా ఉంటున్నారు. యేసుక్రీస్తు నందు విశ్వాసము మన హృదయాలలో శాంతిని నింపుతా ఉంటున్నారు. ప్రైజ్ ద లార్డ్. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో మనం చదువుకున్నట్లుగా మనకు దేవుని వాక్యం స్పష్టంగా చెబుతూ ఉంది. మీరు అతిశయ పడుట మంచిది కాదు, పులిసిన పిండి కొంచెమైనలో తంతయు పులియ చేయనని మీరు ఎరగరా. మీరు పులిపిండి లేని వాడు కనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయండి. చదవండి. అంతేకాక పశువు వధించబడిను. పులిపిండితోనైనను, దుర్మార్గతతోనైనను, పులిపిండితో కాదు, దుర్మార్గతతో కాదు. ఎట్లాగట దేవుని వాక్యం చెబుతుంది, దుర్మార్గతయు దుష్టత్వమును పులిపిండితోనైనను కాకుండా
నిష్కాపట్యమును సత్యమును మనము పులియని రొట్టెలతో పండుగ ఆచరించము. పులియని రొట్టెలు పాపం లేనటువంటి వారికి తీసుకుంటారు. దేవుని స్తోత్ర, నిన్ను నన్ను పాపం లేని వారిగా చేయడానికి యేసు ప్రభు చనిపోయాడని, ఆయన సమాధి చేస్తాడని, తిరిగి లేచాడని దేవుని వాక్యం మనతో చెబుతా ఉంది. మనము ఈ యొక్క ఆధ్యాత్మిక యొక్క మొదటి కొరింది 17వ అధ్యాయంలో కొన్ని వచనాలు మనం చదువుదాం మరోసారి. చూడండి, దయచేసి 50వ వచనం చదువుకుందాం. మొదటి కొరింది 10 ఫస్ట్ కొరింథియన్స్, వి హావ్ గాన్ త్రూ 1 కొరింథియన్స్ చాప్టర్ 5 వర్స్ 6 త్రూ 8. నౌ వి ఆర్ రీడింగ్ 1 కొరింథియన్స్ చాప్టర్ 15 వర్స్ 50. సహోదరులారా, నేను చెప్పినది ఏమనగా, రక్త మాంసములు దేవుని రాజ్యమును సుప్రతించుకుని లేవు. ఎస్, చదవండి. క్షయత అక్షయతను స్వతంత్రించుకుని లేదు. మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరం నిద్రించము కానీ నిమిషంలో రెప్పపాటున కడపూర కానీ మనమందరము మార్పు పొందుతాము. బూరంలో అప్పుడు మృతులు అక్షయంగా లేకపోతుంది. మనము మార్పు పొందుతాము. అక్షయమైన ఈ శరీరము, అక్షయమైన ఈ శరీరము క్షయ అమ్మా ఏం చెప్తున్నా అమ్మా, క్షయమైన ఈ శరీరము, క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకోవలసి ఉన్నది. మత్స్యమైన ఈ శరీరము అమర్చ్యతను ధరించుకోవలసి ఉన్నది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మత్స్యమైనది అమర్చ్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మృంగివేయబడను అని వ్రాయబడిన వాక్యము నెరవేరును. ఓ మరణ నీ ముల్లె, నీ విజయం ఎక్కడ? ఓ మరణ నీ ముల్లె ఎక్కడ? మరణ ముళ్ళు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. కాగా మా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువును వ్యర్థం కాదని ఎరిగి స్థిరులను కదలని వాళ్ళను ప్రభు కార్యాభివృద్ధి అందరూ ఎప్పటికీ ఆశక్తులనై ఉండు. దేవుని స్తోత్ర, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అద్భుతమైనటువంటి వాక్యాలు అపోస్తలునైన పౌలు గారు ఈ గ్రంథంలో రాస్తూ స్పష్టంగా ఆయన ప్రధానాన్ని గురించి, తర్వాత మనకు జరగబోయేటువంటి దాని గురించి, మన ప్రభు దగ్గర ఎలా ఉంటామో దాని గురించి రాస్తున్నట్లుగా మనం చదువుతున్నాం. మృతులు అక్షయతను ధరించుకుంటారు. క్షయమైనది అక్షయతను ధరించుకుంటుంది, మత్స్యమైనది అమత్స్యతను ధరించుకుంటుందని ఈ 53వ వచనంలో అద్భుతమైనటువంటి విషయాలని అపోస్తలుడు పౌలు గారు రాస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 53 ఇంగ్లీష్లో ఉంది. ఫర్ ద పెరిషబుల్ మస్ట్ క్లోత్ ఇట్సెల్ఫ్ విత్ ద ఇంపెరిషబుల్ అండ్ ద మోర్టల్ విత్ ఇమ్మోర్టాలిటీ. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, దేవునికి స్తోత్రం. వెన్ ద పెరిషబుల్ హ్యాస్ బీన్ క్లోత్డ్ విత్ ద ఇంపెరిషబుల్ అండ్ ద మోర్టల్ విత్ ఇమ్మోర్టాలిటీ, దెన్ ద సేయింగ్ దట్ ఈస్ రిటెన్ ఈస్ కమ్ ట్రూ, డెత్ హ్యాస్ బీన్ స్వాలోడ్ అప్ ఇన్ విక్టరీ. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ మరణం మింగివేయబడుతుంది అని, ఇక్కడ మరణం ఏం చేయబడుతుంది అంటే మింగివేయబడుతుంది. ప్రైజ్ ద లార్డ్, దేవుని స్తోత్ర. మనం అలాంటి విశ్వాసంతో ఈ భూలోకంలో బ్రతకాలి, అప్పుడే మనం ఆధ్యాత్మికంగా జీవించగలుగుతాం, ఆత్మ సంబంధమైన మందిరాలుగా కట్టబడతాం, దేవుని బిడ్డలుగా ఈ భూమి మీద మనం బ్రతుకుతాము. ఈ విశ్వాసంలో మనం లేకపోతే, ఇలాంటి హృదయ వైద్యం మనం కలిగి లేకపోతే, ఇలాంటి వాక్యమును మనం నమ్మకపోతే, మనం దేవుని సన్నిధిలో సరైన జీవితాన్ని కలిగి ఉండలేము, దీవెనకరంగా ఉండలేము, ఆశీర్వాదకరంగా ఉండలేము.
మనం పిచ్చి వాళ్ళు కాదు, లేకపోతే మత్స్యమైపోయేటువంటి వాళ్ళము కాదు, లయమైపోయే క్షయమైపోయేటువంటి వాళ్ళము కాదు, ఈ భూమి మీద ఉంటాము. అలా ఉండకూడదు. దేవుడు వాక్యం చూస్తూ ఉంది, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2 కొరింథీయులు 5:1-10 మనం చదువుకున్నాం ఇక్కడ. మొదటి కొరింథీ 5వ అధ్యాయము మొదటి వచ్చిన దగ్గర నుండి 10వ వచనం వరకు చదువుకున్నాం. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైనది నివాసము పరలోకమందు మనకున్నది ఎరుగుదుము. మన దిగంబరము కాదు, మన నివాసము మన నివాసం భూమి మీద లేదు, మన నివాసం పరలోకంలో ఉన్నది. ఇది మనం ఎరుగుండాలి. భూమి మీద ఉంటున్నంతసేపు మన పరలోక నివాసం అని ఎరగాలి. ఇది శాశ్వతం కాదు. ఈ భూమి మీద ఉన్నప్పుడు శక్తితో నింపబడాలి. ఈ భూమి మీద ఉన్నప్పుడు దేవుడికి మనం సాక్షులుగా ఉండాలి. బైబిల్లో అదే చెప్తా ఉంది, మనం సాక్షులుగా ఉంటామని. మనం భూమి మీద ఉన్నంత కాలం సాక్షులుగానే ఉండాలి. క్రైస్తవుల్లారా, హల్లెలూయా. అపొస్తల కార్యములో మనం చదివినటువంటి వాక్యంలో అనేకమైనటువంటి వాక్యాలు మనతో చెప్పినటువంటి అదే, మనం సాక్షిగా లేకపోతే, ఈ భూమి మీద దేవుడు ఇష్టంగా లేకపోతే, అయ్యో మనకి ఎంతో శ్రమ. మనం ఈ లోకంలో పరదేశమని పరవాసమని నమ్మాలి. ఈ లోకం శాశ్వతం కాదు. మన పరలోక వారసులము, అవర్ సిటిజన్షిప్ ఈజ్ ఇన్ హెవెన్. విఆర్ నాట్ బిలాంగ్స్ టు దిస్ ఎర్త్, విఆర్ నాట్ ఎర్త్లీ పీపుల్. Praise the Lord. Hallelujah. So, కాబట్టి దేవుని సన్నిధానంలో దేవుని సన్నిధానంలో పిల్లారా, మనము ఈ భూమి మీద సాక్షులుగా ఉండాలి. మెయిన్గా అంటే ఈ భూమి మీద మనం దేవుని రాజ్యాన్ని గ్రహించిన వారిగా ఉండాలి, దేవుని రాజ్యాన్ని నమ్మేవారిగా ఉండాలి. దేవుని మాటలు, క్రీస్తు మాటలు, యేసు ప్రభు యొక్క సువార్తను, యేసు ప్రభు యొక్క మరణాన్ని, యేసు ప్రభు యొక్క పునరుద్ధానాన్ని మనం నమ్మేటువంటి వారుగా ఉండాలని దేవుని వాక్యము మనతో చెబుతూ ఉంది. అపొస్తల కార్యములో 8వ అధ్యాయము 17వ వచనం కూడా చదువుతా. ఇది ఎలాగే వచ్చి ఈ 2 కొరింథీయులు 2 రాసిన పత్రిక అలాగే వచ్చి అపొస్తల కార్యములు 8వ అధ్యాయము 17వ వచనం అని చదువుతా. ఎవరు చదవండి? అపొస్తల కార్యములు 8:17. అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతి నుంచి సౌల సహోదరుడా, దేవుని స్తోత్రం. 10వ అధ్యాయము 9వ వచనం కూడా చదువుతాం. Acts chapter 10 verse 9. The next day, after went on his journey and no near the city, he went up on the housetop to pray after about 6 hours. అది అట్లా నుంచి 45 పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ ఉన్న వారందరి మీద పరిశుద్ధాత్మ దిగను. సున్నతి పొందిన వారిలో పేతురు కూడా వచ్చిన విశ్వాసం అందరూ పరిశుద్ధాత్మ వరం అన్నిజనుల మీద సైతం కుమ్మరించబడట చూచి విభ్రాంతి నుండి ఏదైనా వారు భాషలతో మాట్లాడుచు దేవుని ఘనమైన కార్యములను ఇది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా.
అందుకు పేతురు మనవాళ్ళకి పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తీసు పొందకుండా ఎవడైనా నువ్వు నీళ్లకు ఆటంకము చేయగలడా అని చెప్పి యేసుక్రీస్తు నామం వారికి బాప్తీసము పొందవాలని ఆజ్ఞాపించను. ఇక్కడ మరి ఇటలీ పటాలం అనబడినటువంటి పటాలంలో ఉన్నటువంటి ఈ యొక్క కొర్నేలి అనేటువంటి వ్యక్తి తన యొక్క కుటుంబస్తులు, తన స్నేహితులు, తన బంధువులు, తన రక్త సంబంధులు అందరూ కలిసి దేవుని వాక్యాన్ని ప్రకటింపజేస్తూ ఉన్నాడు. అక్కడ వారు పరిశుద్ధాత్మతో నింపబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వాక్యమైన వారందరి మీద పరిశుద్ధాత్మ శక్తి వచ్చింది. సో కాబట్టి దేవుని వాక్యం సర్విస్తూ ఉంది. యేసు ప్రభువు చెబుతూ ఉన్నాడు, చెప్పాడు, మీరు నాకు సాక్షులుగా ఉంటారు ఆత్మ పొందినప్పుడు. మీరు ఆత్మతో నింపబడాలి. ఎప్పుడైతే ఆత్మలతో నింపబడతారో అప్పుడే మీరు నాకు సాక్షులుగా ఉంటారు. 2వ అధ్యాయం 4 వచ్చింది. అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 4 వచ్చింది. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్చత్వాన్ని పిలిచిన కొలది అన్ని భాషలతో మాట్లాడుచుండిరి అని ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. 20వ వచనం చదువుతా ఉంది. ప్రభు ప్రత్యక్షం ఒక ఆ మహాదేవ రాకముందు సూర్యుడు చీకటి కాని చంద్రుడు రక్తం కాను మారును. అప్పుడు ప్రభు నామం బట్టి ప్రార్థన చేయవారందరూ రక్షణ పొందుదురు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసేవారందరూ రక్షించబడతారు. దేవునికి స్తోత్రం. బైబిల్ గ్రంథంలో యోహాను సువార్త 15వ అధ్యాయం 27వ వచనం కూడా. యోహాను సువార్త 15వ అధ్యాయం 27వ వచనం 17-27. మీరు మొదటి నుండి నా యొక్క ఉన్న వారిని కనుక మీరును సాక్ష్యమిస్తురు అని, సాక్ష్యమిత్తురు అని ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవునికి సాక్షిగా ఉంటామని పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు పైవచనాలు మనం చదివినట్లయితే 26వ వచనం. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను ప్రభువు ఆదరణకర్తనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరి సత్య స్వరూపేక ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గురించి సాక్ష్యం ఇచ్చును. మీరు మొదటి నుండి నా యొద్ద ఉన్నారు కనుక మీరును పరిశుద్ధాత్మను సాక్షిగా ఉంటాడు, మీరు సాక్షిగా ఉంటారు. ఎందుకంటే మీరు ఆత్మ చేత నింపబడి ఈ భూమి మీద సాక్షులు ఉంటారు. పరలోక రాజ్యానికి మరి వారసులుగా ఉండడానికని మనం కనిపెట్టుకొని ఉన్నాము అని దేవుని వాక్యం చెబుతాము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అపొస్తలుల కార్యములు 13వ అధ్యాయంలో కూడా దేవుని వాక్యం స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉంది. అద్భుతమైనటువంటి విషయాల్ని మనం చూస్తాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ఇలాగ అనేకమైనటువంటి విషయాలు ఇలాగా దేవుని వాక్యంలో నుండి సత్యమైనటువంటి నీతితో ఉన్నటువంటి దేవుని యొక్క విషయాల్ని దేవుని గ్రంథం మనతో తెలియజేయటం మనం గమనిస్తూ ఉన్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యేసయ్య పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించి ఈ లోకంలో పరిశుద్ధాత్మ చేత మనం నింపబడిన వారమై ఆయన సేవిస్తూ దేవుని యొక్క పరలోక రాజ్యం కొరకు మనం కనిపెట్టుకొని ఉండాలని కోరుకుంటున్నాడు. ఎంతమంది అయితే బాప్తిస్మ తీసుకున్నారో వాళ్ళందరూ పరిశుద్ధాత్మ బాప్తిస్మ కొరకు కనిపెట్టుకోవాలి. బాప్తిస్మ తీసుకోవాలి, పరిశుద్ధాత్మతో నింపబడాలి. ఈవిల్ స్పిరిట్తో కాదు, దురాత్మ శక్తులతో కాదు, కూడా దైవశక్తులతో కాదు, రోగాలతో కాదు, వ్యాధులతో కాదు, ఇలా ఉండటం దేవుని చిత్తం కాదు. నీవు ప్రార్థన చేస్తే దేవుడు పరిశుద్ధాత్మతో నింపుతాడు. అప్పుడు నువ్వు సాక్షిగా ఉంటావు, అప్పుడు పరలోక రాజ్యం కొరకు నువ్వు ఎదురు చూస్తావు. అదే వాక్యం ఇక్కడ చెబుతా ఉంది. 5వ అధ్యాయం 2వ కొరింథీయుల రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం దగ్గర మళ్ళీ చదువుతా. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను. ఈ ఆత్మను పొందుకున్న ఈ గుడారం కూడా ఒక దిన శిథిలమైపోయింది. పరిశుద్ధ మీ దేహం దేవుని ఆలయమై ఉందని మీరు ఎరు కదా అని అపొస్తలు పౌలు గారు 3:16-17, 6:19-20 చెబుతా ఉన్నాడు. మన దేహము దేవుడికి ఆలయం, ఇది శిథిలమైపోయింది. ఎంత ప్రయాసపడుతున్నా, ఎంత ఆత్మతో నింపుకొని ఎన్ని వరాలతో వాడబడినా, ఎన్ని కృపావరహత భూమి మీద వాడబడినా, కానీ దేహం శిథిలమైపోయింది. దేహం ముఖ్యం కాదు ఈ దేవతను. ఉన్నంత కాలం ఇక్కడ పరిశుద్ధాత్మతో నింపబడి ఉండాలి, దేవుని శక్తితో నింపబడి ఉండాలని దేవుని వాక్యం చెబుతా ఉంది. అయితే ఇంకా మాట్లాడుతూ చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని విధము. ఈ చేతులతో కట్టబడింది కాదు, నిత్యమైనటువంటిది, నిత్యమైన నివాసం పరలోకంలో ఉన్నాడు.
క్రైస్తవులం, దానికోసం మనం ఎదురు చూస్తున్నాం. మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకున్న వారముగా కనబడదుము. కాబట్టి పరలోకములో నుండి వచ్చు మన నివాసము దీనిపైన ధరించుకున్న అపేక్షించు దీనిలో మూలుగుచు ఉన్నది. ఈ గుడారంలో ఉన్న మనము భారము మోసుకొని మూలుగుచు ఉన్నాము. ఆ దినము వరకు మూలుగుతున్నాము. ఒక దినం వస్తే ఈ గుడారము మీద పరలోకమునని దిగి వచ్చి మన నివాసము దీనిపైన ధరించుకొని అపేక్షిస్తూ ఉన్నది. దీనిపైన ధరించుకుంటుంది పరలోకముందు వచ్చి నివాసం. కాదు కానీ మత్యమైనది జీవము చేత మ్రింగి వేయబడినట్లు ఆ నివాసము దీనిపైన ధరించుకొని పోలుచు ఉన్నాము. దీని నిమిత్తము మనము మనల్ని సిద్ధపరిచినటువంటి దేవుడే, మరియు ఆయన తన ఆత్మను సంచకరువును మనకు అనుగ్రహించున్నాడు. వేరు చెప్పు వల్ల కాక విశ్వాసములనే నడుచుకొనుచు ఉన్నాము. కనుక ఈ దేహంలో నివసించున్నంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగి ఉండి ఎల్లప్పుడూ ధైర్యము కలవారమై ఉన్నాము. ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచు ఉన్నాము. కావున దేహమందున్నను దేహము విడిచినను ఉండవలనని మిగుల అపేక్షించుచు ఉన్నాము. దేహంలో ఉన్న దేహాన్ని విడిచిన మన నిరీక్ష ఈ లోకం వరకే కాదు. మన నిరీక్షణ భూ సంబంధమైనది మాత్రమే కాదు. మన నిరీక్షణ, మన దృష్టి, మన దర్శనం, మన తలంపులు, మన హృదయవాంఛ, ఆశ, కోరిక, తపన అంత ప్రభువు రాకడ కొరకు దేవుడు రాజ్యం వరకు ఎదురు చూడాలి. ఎందుకంటే ఆయన సజీవుడు, అందుకే ఆయన మృత్యుడే మృత్యుంజయుడే.